మధ్యన అమెరికా రష్యాకి సహకరించేటువంటి విషయంలో చేసినటువంటి మాటల్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంది. ఏంటయ్యా అంటే ఉక్రెయిన్ యుద్ధంలో జెల్నెస్కి ఆ మధ్యన చెప్పాడు, లుహాన్స్కి, డొనెట్స్కి, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం, బాక్ముత్ సాలిడార్ అనే వాళ్ళకి పోనీయం, అవన్నీనే రష్యాకి ఇవ్వకుండా ఉండటమే కాదు రష్యా 2014లో స్వాధీనం చేసుకున్నటువంటి క్రిమియాని వెనక్కి తీసుకుంటాం, అంటే ఇప్పుడు క్రిమియా రష్యా చేతిలో ఉంది, ఆ ప్రాంతాన్ని కూడా వెనక్కి తీసుకుంటాం, రష్యా అమెరికా యూరప్ దేశాలు మాకు తోడున్నాయి అని చెప్పి అప్పట్లో అమెరికా కూడా అదే మాట మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు రష్యా చాలా క్లియర్గా చెప్పింది క్రిమియా జోలికి కనుకంటే ఇప్పుడు కొత్తగా యుద్ధ ట్యాంకులు ఇస్తున్నారు కదా వీళ్ళు, ఆ ట్యాంకులు యుద్ధ విమానాలని కనుక క్రిమియా స్వాధీనానికి కనుక వాడితే అది ప్రత్యక్ష యుద్ధం అని భావిస్తాను, అది రెడ్ లైన్, మీకు దాని జోలికి వస్తే కనుక ప్రపంచ దేశాల జోలికి నేను రావాల్సి ఉంటుందని హెచ్చరించాడు పుతిన్. దీంతో అబ్బెబ్బే మాది అది కాదండి, మా ఉద్దేశం ఏమే అది కాదంటూ అమెరికా యూటర్న్ తీసుకుంది. రష్యాస్ మిస్సైల్ వాలీ ఇన్ ఉక్రెయిన్ సీమ్స్ టు హ్యావ్ పుష్డ్ ద యుఎస్ టు టేక్ ఏ యూటర్న్ ఆన్ క్రిమియా. సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకన్ అడ్మిట్స్ దట్ ద యుఎస్ ఈజ్ నాట్ ఎంకరేజింగ్ ఉక్రెయిన్ టు అటెంప్ట్ టు రీక్యాప్చర్ క్రిమియా విచ్ వాజ్ ఎనెక్సెడ్ బై రష్యా ఇన్ 2014. బ్లింకెన్ కాల్డ్ క్రిమియా ఏ రెడ్ లైన్. ఇప్పుడు బ్లింకెన్ కూడా అదే చెప్తున్నాడు అనమాట, రెడ్ లైన్ ఫర్ పుతిన్ యాజ్ ఉక్రెయిన్ వేస్ ప్లాన్స్ టు రీటేక్ ఇట్. ద లేటెస్ట్ రిమార్క్ ఈజ్ ఏ యూటర్న్ యాజ్ ద యుఎస్ హ్యాజ్ ఆల్వేస్ రెఫర్డ్ టు క్రిమియా యాజ్ ఉక్రెయిన్ ల్యాండ్. బ్లింకెన్ కామెంట్స్ విల్ ష్యూర్లీ ఫ్రస్ట్రేట్ కియూ అండ్ చీర్ రష్యా. ఓ పక్కన ఉక్రెయిన్కి కడుపు రగిలిపోతుంది ఈ స్టేట్మెంటు, సేమ్ టైం రష్యా సంతోషపడుతుంది, దాన్ని ఆక్రమించుకోవాలని మేము కోరుకోవట్లేదు, దాని జోలికి వెళ్ళాలని మేము కోరుకోవట్లేదు అని చెప్పడం అంటే దాన్ని రష్యాలో భాగమని నమ్ముతున్న అంగీకరిస్తున్నట్టు అమెరికా యూరప్ దేశాలు.